హైదరాబాద్ న్యూస్ సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏ గుర్తు ఫ్యాన్ అండి జగన్ గారు కోటి అయినోళ్ళు జగన్ గారు కోటి అయినోళ్ళు చూసాం కదండి 5 సంవత్సరాలు అభివృద్ధి ఎంత కుంటు పడ్డదో. మున్సిపాలిటీ సిస్టమ్ అది సరిగా 2 వరస్ట్ ఏలేశ్వరం మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ ఆ చెత్త పట్టికెళ్ళి వారం రోజులు అవుతుంది ఇప్పటికీ చెత్త పట్టికెళ్ళదు. నన్ను అడగేస్తాను మీ మనసులో నాయకుడు ఎవరు ఉంటారు కదా, ఎవరికి రాజయోగం బాగుంటే వాళ్ళకి. పేదలకు ఎప్పుడైనా ఒకటే బతుకు, అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది. ఎవరు వస్తే వేస్తారని చూస్తున్నామండి, మేమైతే జగన్ గారు ఇస్తామండి. వలన చెప్పండి మాకు జగనే కావాలండి. మేమున్నాను అన్న మాట కురుజన చెప్పాడా కరోనా టైంలో? జగన్ నాయకులే ప్రాబ్లం, తెలుగుదేశం వస్తుంది. రోడ్డు గురించి ఏంటి పరిస్థితి ఏంటి మీరేం చెప్తారు? ఓట్లు మాత్రం వచ్చేసేసి సహకారం చేసేవాళ్ళే ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం అయితే రైతుల మీద అవగాహన చాలా తక్కువగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసిన రైతులు పట్టించుకోవట్లేదు. అయ్యండి మీ పేరు? నా పేరు రావణ చెట్టిపాము అండి. ఊర్లు సుబ్బారావు గారు ఓటు వేస్తారండి. సో మన ఇప్పుడున్న పత్తిపాడు నియోజకవర్గం ఏదైతే ఉంది కదా, మనకి ఏజెన్సీకి ముఖద్వారమైనటువంటి ఏలేశ్వరము. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి అసలు ఇక్కడ ఉండేటటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు గెలుపు మీద ఏమనుకుంటున్నారు, నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఒక వ్యాపారస్తులు ఉన్నారు, ఆయన ఒకసారి అడుగుదాము. అసలు ఇక్కడ ఉండేటువంటి పత్తిపాడు నియోజకవర్గంలో ఎవరు హవా ఉంది, ఎవరు వచ్చేలా ఉన్నారు, ఆయన మనస్సులో ఎవరు ఏ నాయకులు ఉన్నారో తెలుసుకునే సార్. నమస్తే. కాదు ఇప్పుడు ఈ పత్తిపాడు నియోజకవర్గంలోకి వస్తుంది ఎంత సో ఇప్పుడు ఇక్కడ ఎవరు హవా గట్టిగా ఉందండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ అనుకుంటున్నారు అంటే ఎవరు? టీడీపీ సంబంధించి సత్యప్రభ గారు వస్తే బాగుంటుంది. ఏమంటే ఎందుకు అంటే గవర్నమెంట్ టీడీపీ మారుతుందని చూస్తున్నాను. అంటే ఇది వరకు పర్వత కొండ చంద్రప్రసాద్ గారు ఉన్నారు కదా, అంటే ఆయన ఇదిలో ఏం జరగలేదు దీనికి. మరి టికెట్ మార్చారు కానీ టికెట్ మార్చారు అదే మరి వర్కులు సుబ్బారావు గారికి ఇచ్చారు కదా, ఆయన ఏం చేయాలి మరి? ఏది తెలియదు మరి దానికోసం. మీరే టీడీపీ అనుకుంటున్నారు అనుకుంటున్నామండి. ఎవరు వస్తే ఉపకారం చేస్తారు అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి ఎక్కువ అబ్బాయి జగన్ పెన్షన్ కానీ ఏ కార్పొరేట్ ఫోన్లు కానీ అంటే ఎవరికి వేస్తారు ఒక మాటలో చెప్పండి. ఏదైనా ఇంకా వేస్తాం. ఏ గుర్తుగా వేస్తారు? ఇక్కడైతే పత్తిపాడు నియోజకవర్గానికి అయితే సత్యప్రభ గారు వస్తారని అనుకుంటున్నాం, ఆవిడ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందువల్ల అంటే ముందు రాజా గారు కూడా చాలా మంచిగా అదే మాట్లాడడం పద్ధతి ఇవన్నీ చాలా చూసాం. కాకపోతే సానుభూతిగా కాకపోయినా ఆయన మంచితనం ఆయన నెగ్గించాలని జనాల్లో ఉద్రేకత ఉంది. చెప్పండి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వచ్చేలాగా ఉన్నారో, ఎవరు వస్తే బాగుంటది, పరిస్థితులు బాగుంటాయి? సత్యప్రభ రాజా గారు వస్తారండి. ఏ ఎందువల్ల అంటారు? ఎందుకు ఆవిడే రావాలి? ఏంటి ఎందుకు ఆవిడే రావాలి? ఎందుకంటే చాలా ఇదేనా అలా రాజా గారు మంచి ఇదిలో ఉండిపోరండి, ఆయన పోయిన సానుభూతితో ఆవిడే రావాలని జనం అందరూ ఒక నిర్ణయానికి వచ్చారండి. మొన్న వైఎస్ఆర్ వస్తే అభివృద్ధి లేదండి, ఇంకా చూసాం కదండి 5 సంవత్సరాలు అభివృద్ధి ఎంత కుంటు పడ్డదో. దానివల్ల వరుపుల రాజా గారు సత్యప్రభ గారు రాజా గారు వస్తారండి. మరి సుబ్బారావు గారు కూడా అదే, సుబ్బారావు గారు గతంలో చేశారు కదండి, దాని మీద అంత ఇదేమి లేదండి. సో ఇప్పుడు ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అంటే ఎవరికి బలంగా ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? బలంగా అంటే ఆల్రెడీ యాక్చువల్లీ ఫిఫర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టర్మ్ లో వరుపుల రాజా గారు పోటీ చేశారు, చాలా తక్కువ ఓటుతో ఓడిపోయి. ఏంటంటే జనాల్లో ఇంపాక్ట్ మంచిగా క్రియేట్ చేసుకున్నారు. కాకపోతే పైన జగన్ ఒప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఈసారి అయితే వరుపుల సత్యప్రభ గారు ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి వరుపుల సుబ్బారావు గారు కూడా అదే ఫ్యామిలీ నుంచి వస్తారు కదా, ఉన్నారు కరెక్ట్. బట్ ఏంటంటే వరుపుల సుబ్బారావు గారు లాస్ట్ ఒక 3 టర్మ్స్ ఒక ఎమ్మెల్యే కింద ఇదే కాన్స్టిట్యూన్సీ చేశారు అంటే పోటీ చేశారు గెలిచారు, అండ్ జనాల్లో అభివృద్ధి కానీ జనాల్లో ఒక ఇది మంచితనం అన్నది అంతగా ఏమీ లేదు. అదే ఆయన చూద్దాం అని ఫ్యామిలీ అట్లా చేసింది, కానీ రాజకీయ పరంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అయితే అంతగా సరిగ్గా. ఇక్కడ అభివృద్ధి అంటే ఏం ఆశిస్తున్నారు? బాగా అభివృద్ధి అంటే ఏముంది, సరిగ్గా మంచిగా రోడ్లు ఉండాలి, డ్రైనేజీ ఉండాలి, అండ్ ఇంకోటి మున్సిపాలిటీ సిస్టమ్ అది సరిగా 2 వరస్ట్ ఏలేశ్వరం మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ ఆ చెత్త పట్టికెళ్ళి వారం రోజులు అవుతుంది ఇప్పటికీ చెత్త పట్టికెళ్ళదు.
డెవలప్మెంట్ ఏం అవసరం లేదు, డైలీ చేసే వర్క్ ఎవ్రీడే జరుగుతూ ఉండాలి. అది బ్రేక్ ఇస్తే ఏముంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా ఎక్కడ వెళ్ళి కూడా ఎవరికి తెలియదు, ఆ రోడ్డు వ్యవస్థ ఎట్లా ఉంటుంది. సో ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు కంటిన్యూగా చేస్తే మంచిగా ఉంటుంది, దాన్ని కొంచెం అభివృద్ధి కింద ఉంటుంది. ఇంతకైనా ఆ పని చేయడం మానేస్తే ఏముండదు, జనాల వ్యతిరేకత ఏర్పడుతుంది. సేమ్ అలాగే ఉంది. ఉత్తరాయణకు సంబంధించి ఫ్యాను అలాగే టీడీపీ ఇద్దరు పోటీ పడుతున్నారు, ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అది క్రిటికల్ అండి. మంచి అంటే ఇప్పుడు వరపుడి సుబ్బారావు గారు మూడు దఫాలు చేశారు, సుబ్బారావు గారి ఫ్యామిలీ కూడా రాజకీయ వర్గానికి చెందిన ఫ్యామిలీ కాబట్టి ఆవిడకి ఉన్న చాయిస్ ఆవిడకి ఉంది, వీళ్ళకి ఉన్న చాయిస్ వీళ్ళకి ఉంది. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంది అది చెప్పలేము సార్, ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు కొమ్మలు అయ్యి, ఏది జరిగినా వాళ్ళు మంచి చేస్తారు వీళ్ళు మంచి చేస్తారు. ఏది వచ్చినా జనాలు కూడా నాడీకి కరెక్ట్గా ఎల్ల ఇచ్చేయడానికి కూడా ఇది అవుతుంది. అంటే మామూలు జనంలో ఒకళ్ళకే మీరైతే ఎవరికి అనుకుంటున్నారు? నా ఒకటి అయితే పోట అండి, నోటాకేస్తాను. అదేంటి సార్ ఎందుకు మరి ఇద్దరు మంచి చేస్తారు అంటున్నారు కదా? అంటే ఇరు వర్గాలు సమాన విద్యులేండి, మాకిద్దరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితులు అయితే ఆడే కాదాలేము వెళ్ళే కాదాలేము. మీ మనసులో నాయకుడు ఎవరు ఉంటారు కదా? ఎందుకంటే మాకు రెండు కావాల్సినయే, మనోరాలు తాతగారు. ఇటు కన్నా మాకే ప్రాబ్లం, అటు మనోరాలన్నా నాకే ప్రాబ్లం, తాతగారి అన్నా నాకే ప్రాబ్లం. అందుకనే రెండు సమానమే, ఎవరికి రాజయోగం బాగుంటే వాళ్ళకి. ఏ గుర్తు వస్తుంది అనుకుంటారమ్మా అక్కడ? ఏంటండి ఏ గుర్తు? ఫ్యాన్ అండి. ఫ్యాన్ గుర్తు వస్తే బాగుంటుంది. మీరు? మేము ఫ్యాన్ అండి. మాకు మాకు బోర్డు పనులు చేశాడు జగన్ గారు. చేశాడండి మరి. ఏమేం చేశారమ్మా? ఏమేం చేయడం అండి, కోపనేస్తం వేసాడు మరి, కోపలకి రైతులకు డబ్బులు వేసారు. తర్వాత మరి ఏమన్నా అన్ని చేస్తున్నాడు కదండి, మరి పిల్లలకి అమ్మఒడి వేసారు, అమ్మఒడి పిల్లలు రెండు చేతులు బట్టలు అవ్వడం, భోజనం పెట్టడం, బళ్ళు పిల్లలు చదువుకోవడం, ఎకరానికి 40,000 ఇచ్చింది. చాలా బాగా చేశారండి జగన్ గారు. అయితే జగన్ గారికి అయినోడు ఒక అర్థమే జగన్ గారు, ఎవరు వచ్చినా మన పరిపాలన మనం ఎలా జరిగింది అలా జరుగుతుంది, ఎలా అలా లేదు, ఒకలాగే జరుగుతుంది. పేదలకు ఎప్పుడైనా ఒకటే పోతుకో, ఎవరికే తోసిపెట్టేది ఏమి లేదు ఇందులోని. అంటే ఒకవేళ ప్రభుత్వం మారితే, ప్రభుత్వం మారితే అది ఏమో చెప్పలేము. అది నా వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో చెప్పలేము, ఇతరులు వచ్చినప్పుడు ఎలా చేస్తారో చెప్పలేము. అప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది. సో మనం వెనకాల చూస్తున్నాం కదా, మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు తిరిగినటువంటి మన్యం ప్రాంతానికి ఉండేటటువంటి దారి, ఈ రహదారి దుస్థితి ఎలాగుందో, అక్కడ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉందని అక్కడ ప్రజలు కూడా వాపోతున్నారు. సో లోపలటువంటి గ్రామాలకు వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ నాయకుడు వస్తే మంచి జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారో తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. పదండి. ఎవరు పట్టించుకోలేదు, ఇదిగో శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ ఏమీ చేసింది లేదు. కనీసం ప్యాచ్ వర్క్లు కూడా అంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఏమీ లేవు. వెళ్ళటానికి రావటానికి చాలా ఇబ్బంది అయిపోతుంది, అన్నీ గుంటలు ప్లస్ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, బండు స్లిప్ అయి పడిపోతున్నారు, చాలా దారుణంగా ఉంది. వీళ్ళైనా వాళ్ళని ఏం చెప్తామండి, ఎవరు వచ్చినా అట్లాగే ఉంది. కాకపోతే మంచి నాయకులు వచ్చి అభివృద్ధి చేసేవాళ్ళు రావాలని కోరుకుంటున్నాం. మా దృష్టిలో అంటే టీడీపీ వాళ్ళు ఈసారి చంద్రబాబు వస్తే ఏమన్నా బాగుంటది ఏమని అనిపిస్తుంది. బాగోలేదండి, ఎవరు వచ్చినా రోడ్డు ఎవరు వస్తే వేస్తారని చూస్తున్నాం అండి, ఎవరు వస్తే వేస్తారని చూస్తున్నాం తప్ప. కానీ అన్ని చూసా ఇన్ని చూసా, ఆ పరిపాలన రోడ్డు ఇలాగ ఉంది, ఈయన పరిపాలన రోడ్డు ఇలాగ ఉంది. మేమైతే జగన్ గారు ఇస్తాం అండి. వలన ఏం చెప్పమండి, మాకు జగనే కావాలండి. మాకు ఏదైనా అన్ని పిల్లలకి అందరికీ కూడా ఒక ఏదైనా చేశాడు కాబట్టి, ఒక అన్నిటికీ అతను చేశాడు కాబట్టి. ఒకప్పుడు అయినా చేశాడండి, ఎవరో చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు ఇచ్చి అన్ని చేశాడు. ఇప్పుడు మామూలుగా అతను కూడా ఒక టైప్గా ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు మాకు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకేమీ పర్లేదు మేమున్నాను అన్న మాట ఒక రోజైనా చెప్పాడా కరోనా టైంలో? చంద్రబాబు నాయుడు చెప్పాడా? జగన్ నిద్రగాడా, బోధన్నాడా, అన్నం తిన్నాడా? మొత్తం అందరికీ సాక్రిఫైస్ చేసాడు. ఎవరు? జగన్. చంద్రబాబు నాయుడు ఎక్కడికో పోయి దాక్కున్నాడు కరోనా టైంలో, ఎంతమంది చచ్చిపోయారు.
వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా సాయం చేసాడా? చేయలేదు కాబట్టి అందుకు మేము ఇవాళ జగన్కి ఓటేస్తాం. జగన్ కావాలండి, జగన్ కావాలి బాబు. అతను చేసిన ఉపకారం అన్నది చంద్రబాబు వస్తే బాగుండదు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుండదు అనుకుంటున్నాను. సైకిల్ గుర్తుంది ఎందుకంటే మా నాన్నగారికి పెన్షన్ లేదండి, మా అమ్మగారికి చేయూత లేదు. మేము దత్తత తీసుకున్న బాబు వల్ల పెన్షన్ పోయిందండి మా నాన్నగారికి, మా అమ్మగారికి కూడా. కాదు బాలే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు, టీడీపీ పోటీ చేస్తున్నారు, అంటే ఎక్కడనే ఎందుకనే మామూలు పైన జగన్ పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడు అంటే మా బాస్ వైసీపీ అండి. మేము వైసీపీకి ఇంకా బాస్ అంటే బోస్ గారు. బోస్ గారు ఇంకా ఆయన ఏం చెప్తారు? కాదు ఎవరికి ఎవరు బాగుంటుంది రోడ్డు ఎవరైతే వాళ్ళకి అర్థం అవుతారు. అంటే ఎవరు వస్తే రోడ్డు బాగుంటుంది? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అందుకే నాకు కొంచెం జగన్ అన్న చేసిన కొన్ని స్కూల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని బాగా నచ్చినాయి. అందువల్ల రోడ్డు అయితే వేస్తానో వేస్తానన్నారు కానీ ఎమ్మెల్యే మారితే అప్పుడు మార్చేయడం వల్ల కొద్ది ఇబ్బంది అయింది. ఎమ్మెల్యే మారితే ఈసారి కంపల్సరీ వేస్తాను. ఇచ్చినటువంటి మర్రివీడు అనేటటువంటి గ్రామంలో ఉన్న ఇక్కడ కొంతమంది మంచి మంచి పెద్ద మనుషులు పెద్ద వ్యక్తులు అందరూ ఇటు కూర్చొని కనబడుతున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఉండేటటువంటి దాంట్లో వీళ్ళకి ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఏం లేదు, ఇప్పుడు జస్ట్ మామూలుగా ఎలక్షన్స్ వచ్చాయి కదా, చాలా ఎలక్షన్స్ చూసుంటారు మీరు అందరూ కూడా. అంటే మనకి ఈ ఊర్లో ఉండే సమస్యలు ఏంటి, పరిస్థితులు ఏంటి, అసలు ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు, ఒకళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తే బాగుండదు అనుకుంటున్నారు? ఇక్కడ అయితే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తారు ఏమంటే ఎందువల్ల? ఎందుకు ఇది చేసి పరిపాలన బాగోకండి. అంటే ఎంత ముందు ఉన్నాడు అంటే ఎవరు? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్ ఏముందండి, ప్రసాద్కి ఏమైనా మాట్లాడి పరిస్థితి ఉందా? ఇక్కడ పంచాయతీ బోర్డు పేషెంట్ ఉన్నాడు, అతను మాట్లాడి పరిస్థితి ఉందా? ఈజీలైట్ పోతే ఏంచి పరిస్థితి లేదు పంచాయతీ బోర్డు పేషెంట్. అదండి, ఏ చూసినా జగన్ గారే చూసుకోవాలా? జగన్ గారు చూసుకోవాలంటే ఎక్కడ అవుతాయండి అన్ని చూసుకోగలండి. అది ఏమండి, ఒకవేళ పంచాయతీ బోర్డు పేషెంట్ గారు ఏమండి మాకు లైట్ ఇల్లు తెలియదు కొడై రావట్లేదు అంటే ఏం చేయమంటారండి? మా దగ్గర నిధులు లేవు ఇది చెప్పి. అందువల్ల టీడీపీ వస్తే బాగుండదు అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఈ గ్రామానికి? ఈ గ్రామానికి అంటే చాలా పనులు ఉన్నాయండి. నీళ్లు తీరం లేదు, సాయంత్రం అయితే ఇవాళ ఏ తమ్మ మీద లైట్ వెలిగి పట్టింది లేదండి. 9 గంటలు కరెంట్ అన్నాడండి, 7 గంటలు చేసాడండి సరిగ్గా వ్యవసాయాలు పెట్టనిచ్చి. ఇదేం చేస్తాడు? 5 గంటలు ఇస్తాడండి రాను పోను, ఉన్న 2 గంటలు కూడా పోద్ది 5 గంటలతో. ఈ 5 గంటలు కూడా కంటిన్యూగా రాదు. అదండి పరిస్థితి. సో అదే ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు ఇద్దరి నుంచి, ఆయన మాట్లాడుతూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇందాక చాలా విషయం ఉన్నట్టు కనబడుతుంది. అసలు తెలుసుకుందాం సార్, నమస్తే. కరెక్ట్ గా మాట్లాడతారు, అదే అందుకనే మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి అసలు ఫస్ట్? రావులపూడి బుల్లెంకన్ అండి. చేతుల కింద పెట్టేసుకుంటా. బుల్లెంకన్ గారు, అసలు ఏంటి అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇందాక మీరు చెప్తున్నారు కరెంట్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి, అదేంటి ఒకసారి సరిగ్గా చెప్పండి. ఏం చెప్పమంటారు? 7 గంటలు కరెంటు, అందులో 3 గంటలు వస్తుంది, 3 గంటలు వస్తలేదు. మా ఊళ్ళో నాయకులు అలాంటి వాళ్ళు. అంటే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి అంటారు? జగన్ నాయకులే ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎవరు వస్తే మీకు ఈ ప్రాబ్లం తీరుతాయి అనుకుంటారు మీరు? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటారు? అది తెలుగుదేశం నుంచి ఎవరు? ఓసీపీలోనే చేసామండి ముందు, ఓసీపీలోనే చేసాం. ప్రభుత్వం వస్తుందండి పత్తిపాడు. పైన వెళ్ళాలంటే అల్లిపోతున్నారు, చాలా భయపత్సంగా ఉందండి. 10 సంవత్సరాల బట్టి ఎవరు పట్టించుకోలేదండి. రోడ్డు అండి. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల? ఇబ్బందులు అంటే ఇంకా మారుమూల గ్రామం అండి మాది. ఏదన్నా ఒక ఆడమనిషి పురుడు వచ్చినా, ఏదన్నా మాత్రకి వెళ్ళాలన్నా ఎవరు ఆటో వస్తలేదు, కారు వస్తలేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. అంటే మారుమూల మాది మారుమూల గ్రామం అయిపోయిందండి, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. రోడ్డు గురించి ఏదో చెప్తున్నారు, అది ఏంటో ఒకసారి చెప్పండి. ఇంకా రోడ్డు గురించి ఏం చెప్పమంటారండి? రోడ్డు పోసి వాటం లేదు జగన్. అది మరి పురుడు వస్తే ఇంకా రోడ్డు మీద ఏలేసరం వెళ్ళి కన్యా చేయడం అండి ఆడమడిచి. అంతే గ్యాలంటీగానే.
రోడ్డు గురించి ఏంటి పరిస్థితి ఏంటి, మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నా, అది మంచి చేస్తారని సూత్రం ఉండి ఏడనాడు ఆడనాడో అలా మాట్లాడతా అలా పెండింగ్ లో ఉంపుని తప్ప దానికి ఏం సహకారం చేసేవాళ్ళు ఓట్లు మాత్రం వచ్చేసేసి సహకారం చేసేవాళ్ళే ఉన్నారు. ఇలా ఏడుతుంది మా పరిపాలన అంతా, మా నాయకులు ఉన్నారు అసలు పట్టించుకోలేదు. ఎవరు వస్తే పట్టించుకోవచ్చు అనుకుంటున్నారు అసలు మీరు? ఇమ్మంటే ఈ రాజగారి గట్ట వస్తే అవుతుందమ్మని చూస్తున్నాం అండి. తెలుగుదేశం తెలుగుదేశమైన ఇదేంటి నాయకులు వస్తే ఏదన్నా కొంత హెల్ప్ చేస్తారని చెప్పి చేసి మేము సూత్రం తప్ప ఏ నాడు పట్టించండి, ఎందుకు ఎన్నిసార్లు పెట్టిన క్యూలో అయ్యి. సుబ్బారావు గారు కూడా వైసీపీకి చేస్తారు కదా, మరి ఆయన కూడా అదే ఫ్యామిలీ కదా చేస్తున్నా. ఎవరైతేనే ఆరెక్కినా పర్లేదండి, ఎవరెక్కినా కొంత రోడ్డు పట్టించుకుంటే చాలు మాకు. మాకు చేసేది ఏమి లేదు, మేమేం పెట్టమని అడుగుతలేదు. ఆ రోడ్డు గురించి మా పయ్యాణానికి కూడా మాకు వెళ్ళినాక కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమన్నా అర్జెంట్ కేసులు ఉంది, చాలా ఇరుకట్టలో పడిపోతున్నాం. ఇవ్వ దాటరావు లోకమా, ఏ రాత్రి మీద అయినా అంతే సంగతులు. ఏ దారి తిక్కడం ఏమి లేదు, పరిస్థితి ఇలా ఉందండి. కంబాలపాలెం అనేటటువంటి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ సంబంధించి ఒక కుటుంబ సభ్యులు కొంతమంది అయితే ఇక్కడ మనకు కనబడుతున్నారు. అసలు వాళ్ళని అడిగి అసలు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, అసలు ఓటేస్తే ఏం జరుగుతుంది, అంటే ఏం జరగాలనుకుంటున్నారు గ్రామానికి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నమ్మ గారు అసలు మనకి ఇప్పుడు ఈ కంబాలపాలెం ఎటువైపు, అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరు వచ్చేలా ఉన్నారు? అసలు ఎవరు వచ్చేలాగా ఉన్నారంటే జగన్ వచ్చిపోయాడండి, వచ్చాడంటే చాలా బాగానే చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం రావాలని అంటున్నారు. మేము నలుగురితోటినండి అంతే. ఇప్పుడు జగన్ వచ్చాడండి, 3,000 పింఛన్ ఇస్తున్నాడు నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 అన్నాడు, ఏం చేస్తాం? అందరూ చంద్రబాబు నాయుడుకి వేస్తానంటే మేము చంద్రబాబు నాయుడుకి వేస్తాం అంతే. మనకు 1 రూపాయి ఎటైతే అటు దారి గట్ట కొంత ఏదో బాగా చేస్తే రోడ్డు గట్ట బాగా మనకి ఏదన్నా ఆపత వచ్చినా గొప్పకు ఆదుకునేలా ఉంటే మనకు గొడవ ఉండదు. మీరు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు, మీరు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడుకి వేస్తాం. తెలుగుదేశం ఎందువల్ల అంటే ఆయన 14 సంవత్సరాలు పాలన చేశాడు, ఆయన కొద్ది సీనియర్, అందువల్ల ఆయనకే ఎత్తవండి. సో పంట పొలాల్లో కలుపు మొక్కల్ని జాగ్రత్తగా ఏరేసి పంట మొక్కలు మాత్రమే ఉంచే నైపుణ్యం కలిగినటువంటి ఒక రైతన్న మనతో ఉన్నారు. అసలు ఆయన అడిగి ఈ చుట్టుపక్కల ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉండే రాజకీయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు ప్రభుత్వం అయితే రాబోతుంది, అంటే ఆ గత ప్రభుత్వంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీరు అసలు ఎవరి వైపుకి వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఎవరి వైపుకి వెళ్తామంటే ఎవరు బాగా పని చేస్తే వాళ్ళ వైపు ఓటేటు కంపల్సరిగా ఒక పేదవాడైనా నిర్ణయం తీసుకుని ఓటేస్తాడండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చూసామండి, వైఎస్ఆర్ పార్టీని. వీళ్ళు ప్రభుత్వం అయితే రైతుల మీద అవగాహన చాలా తక్కువగా, జగన్మోహన్ రెడ్డి గారు రైతులు వచ్చేసాడు, రైతులు పట్టించుకోవట్లేదు. ఇంచేపు ఎవరికి పిల్లలకి ఎక్కమెంట్లు వేస్తున్నాను, చిన్న కార్లు వాళ్ళకి వేస్తున్నాను, ఆటోలోకి వేస్తున్నాను అన్నారు తప్ప ఉన్న మిగతా జనాలందరూ కూడా గాలి కుదిలేసాడండి. రహదారులు బాగు చేయలేదు, రైతుకి ఇస్తానన్న కరెంటు కరెక్ట్గా ఇవ్వట్లేదు, వ్యవసాయాలన్నీ నిండిపోయి ఎట్టి అడ్డదగల నుంచి మాకు కరెంట్ అండి 9 గంటలు అన్నది 7 గంటలు చేసారండి. అప్పుడు 2 నెలల నుంచి 7 గంటలు కూడా పూర్తిగా లేదండి. అక్కడ ఏ గారిని అడిగితే రంప సోడర్ కరెంటు ఆపేశారన్న సమాధానం తప్ప ఎప్పుడు ఫుల్ కరెంట్ ఇవ్వటమే లేదండి. 8 గంటలకు ఒక రోజు ఇస్తున్నారు, 9 గంటలకు ఒక రోజు ఇస్తున్నారు, 7 గంటలకు ఒక రోజు ఇస్తున్నారు. అలాగా ప్రభుత్వం అయితే పెద్ద ఇదిగా ఏం పనిచేయట్లేదండి. రహదారులు అని చెప్పేసి కూడా అన్నారు, దాని వాటలు మాట్లాడి వాటి పరిస్థితి అండి. మీకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ ఏలాశ్రమం మండలంలో ఏ రహదారి కూడా ఏం చేయలేదండి. అసలు జ్ఞాన ఇబ్బంది పడిపోతున్నారు. రహదారులు బాగోక ఆటోలు రేట్లు పెంచేసి పేదవాళ్ళు నివసించేస్తున్నారు. కిలోమీటర్కి 10 రూపాయలు లెక్కన తీసుకుంటున్నారండి ఆటోలు. చిన్న ఒక బస్సు ఎక్కితే ఏలాశ్రానికి అన్నవరానికి 20 రూపాయలండి, తిమ్మాపురానికి 30 రూపాయలండి. బస్సు రేట్లు అయితే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా పెంచారండి, ఇప్పుడు అలా చూడలేదు. ఆటోలు మాత్రం 50 రూపాయల కాడ నుంచి పైన తీసేసుకుంటున్నారండి. ఇంకా బస్సు ఎక్కి ఆటో ఎక్కి దిగితే 25 రూపాయలండి, 10 రూపాయల టికెట్ లేదండి. ఇంత దారుణంగా తీసుకుంటున్నారు. ఇట్లా అడిగే నాదులు లేడి అంటే ఆధారాలు బాగోలేదు, ఆల్రెడీ పెంచేసారు అంటున్నారు. అంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఒకే ఇంటి పేరుకు సంబంధించినటువంటి వాళ్ళు 3 యాక్చువల్గా వేరే వేరే పార్టీలకు సంబంధించి పోటీ పడుతున్నారు. అసలు అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా సరే అంటే వీళ్ళకి మీ వైపు నుంచి అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అడుగుతున్నారు అసలు వాళ్ళని? ఇప్పుడు ఉరుప్పులు రాజా గారు లేక రాజా గారి భార్యకి చంద్రబాబు నాయుడు గారు టిక్కెడుతున్నాడు సీటు, ఎమ్మెల్యే సీటు. ఆవిడ
ఎవరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈవిడ మంచి పనులు చేస్తుందని ఉద్దేశం మీద అయితే మేము తెలుగుదేశానికి ఓటు వేయలేదు అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఒక కార్మికుడు అయితే ఉన్నాడు. సో ఆయన అడిగి అసలు ఆయన ఎవరికి ఓటేస్తున్నారు, అసలు ఎవరికి వేస్తే బాగుంటుంది తెలుసుకుని ప్రయత్నించారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రావణ చెట్టిపోమండి. ఉర్మి సుబ్బారావు గారు ఓటేస్తారండి. ఏ ఎందుకు? మా జగన్ గారు మాకు డబ్బులు ఇచ్చారండి. జగన్ గారు డబ్బులు ఇచ్చారు, చేస్తాం జగన్ గారి పని చేస్తామండి, అంతే కరెక్ట్.